నమస్తే, నేను ఆదిత్య. యూట్యూబర్ హర్ష సాయికి సంబంధించిన అంశాలు గత కొంతకాలంగా మీడియా ముఖ్యంగా మనం చూస్తూనే ఉన్నాం. మరి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని, డబ్బులు తీసుకున్నాడని, ఇలాంటి ఎన్నో ఆరోపణలు చూసాం. మరి దీనికి సంబంధించి హర్ష సాయి ఎక్కడ కూడా బయటకు వచ్చి ఇవన్నీ ఫేక్ అలిగేషన్స్ అని ఎక్కడ చెప్పిన దాఖలు అయితే మనకి కనిపించలేదు. సో మరి తాజాగా హర్ష సాయికి లుకౌట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ శేఖర్ బాషా గారు. సార్ని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. సార్, నమస్కారం. సార్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఒక రియాలిటీ షోకి వెళ్ళారు, సో అనూహ్యంగా బయటికి రావడం జరిగింది. సో అది జడ్జ్మెంట్ అనేది ప్రజల తీర్పు కాబట్టి మనం ఏం చేయలేము. కంటెస్టెంట్స్ తీర్పు. ఎస్, కంటెస్టెంట్స్ తీర్పా? ఓకే, చలో. అయితే ఇకపోతే యూట్యూబర్ హర్ష సాయికి సంబంధించిన అంశం మీరు బయటకు రాగానే చూసుండొచ్చు. మరి ఆయనకి ప్రస్తుతానికైతే లుకౌట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. సో మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అసలు? ఏముందండి, ఇప్పుడు వరుస పెట్టి చూస్తున్న కేసులన్నీ కూడా ఏదో రిలేషన్లో ఉంటారు కొంతమంది. సడన్గా ఒక రోజున వాళ్ళకి ఏదో గొడవ అవుతుంది, అప్పు కావచ్చు, లేకపోతే తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, ఏదైనా కావచ్చు, ప్రేమ వ్యవహారాలు కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ వ్యవహారాలు కావచ్చు. బట్ దాన్ని బయటకు వచ్చి అదొక రేప్ అని, లేకపోతే ఇలా అని పెద్ద పెద్ద కేసులు పెట్టేసి వాళ్ళని ఏదో రకంగా కాళ్ళబేరానికి తీసుకురావడానికి ట్రై చేస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఓకే. సో ఇక హర్ష సాయి విషయానికి వస్తే, అయితే ఇప్పుడు ఎవరి మీద అయినా సరే, మీ మీద అయినా, రేపు ఎవరి మీద అయినా సరే ఒక మగాడి మీద కేసులు పెట్టేయచ్చు ఇట్లా ఆడవాళ్ళు. బట్ మగాడు వెళ్ళి ఈవిడ నాకు అన్యాయం చేసిందని చెప్పి కేసు పెడితే తీసుకోరు. ఇదే మీకు ఒక అమ్మాయి అన్యాయం చేసింది అనుకోండి, పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మీతో బాగా తిరిగి మీ దగ్గర బోర్డు డబ్బులు ఖర్చు పెట్టించేసి సడన్గా ఒక రోజున నాకు బెటర్ సంబంధం వచ్చిందనో, లేకపోతే నాకు నువ్వు నచ్చలేదనో వెళ్ళిపోయింది అనుకోండి, మీ హార్ట్ బ్రేక్ అయిపోతే మీరు సూసైడ్ చేసుకుందాం అనుకుంటారు. మీరు ఇలా అమ్మాయిని మీద కేసు పెట్టలేరు. ఎస్, బట్ వాళ్ళకి ఆప్షన్ ఉంది, ఆ ఆప్షన్ వాళ్ళు వాడుకుంటున్నారు. సో ఆ వాడుకోవడంలో ప్రేమించారు మోసం చేశారని పెట్టడం వేరు, రేప్ చేశారని పెట్టడం వేరు. అది కూడా మగాడు ఆడవాళ్ళు నన్ను రేప్ చేశారని చెప్పి మగాడు కేసు పెట్టలేడు. బట్ వాళ్ళకి ఆప్షన్ కూడా ఉంది, మోసం చేశారని కేసు పెట్టచ్చు, రేప్ చేశారని కూడా కేసు పెట్టచ్చు. మనం నిజంగా మోసపోయినా నువ్వు మోసం చేసిందేనే కేసు పెట్టలేవు, ఇంకేమీ కేసు పెట్టలేవు ఆవిడ మీద. సో ఇప్పుడున్న సమాజంలో వాళ్ళు మన మీద కేసు పెట్టగలరు, మనం ఏం చేయగలం? అది తప్పుడు కేసు కావచ్చు, లేకపోతే నిజమైన కేసు కూడా కావచ్చు. బట్ ఒకవేళ తప్పుడు కేసు అయితే నీకున్న ఆప్షన్స్ ఏంటి? వెళ్ళి లేదు సార్, నేను ఇలాంటివి ఏం చేయలేదు సార్ అంటే అవన్నీ కోర్టులో తెలుసుకో, ఫస్ట్ లోపలికి వెళ్ళి, లోపల ఎంటర్ అయ్యింది, రిమాండ్లో పంపించండి. జాని మాస్టర్కి ఏం జరిగింది? అలాగే జరుగుతుంది, పరువు పోద్ది, జైలుకి వెళ్ళాడంటారు, ఇంకా నానా రకాలుగా ముద్రలు వేస్తారు మీడియాలో, కామాంధుడని, అమ్మాయిని మోసం చేశాడని, ఇలా రకరకాలుగా వస్తుంటాయి. బట్ ఇలాంటివి జరుగుతున్నప్పుడు మగాడికి ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఇలాంటివి జనరల్గా ఆడవాళ్ళకి జరిగే సమస్య లేదు, ఎందుకంటే ఆడవాళ్ళు మోసం చేసినా ఒక కేసు పెట్టలేదు. ఓకే, మగాడిగా మనం ఏం చేయగలం అంటే గెరిల్లా యుద్ధం అంటారు దీన్ని. ఫస్ట్ దాక్కోవాలి పోయి. ఓకే, లేకపోతే పోలీసులు పట్టుకెళ్ళి లోపలేస్తారు. ఇప్పుడు నిర్దోషమైనా దోషమైనా నువ్వు అది కోర్టు తెలుస్తుంది. బట్ నీ మీద ఒక ముద్ద అని వేసినప్పుడు జనరల్గా ఏం చేస్తుంటారు వీళ్ళు? ఫస్ట్ పారిపోతారు, పారిపోయి లాయర్తో బెయిల్ ఏదో ఒకటి తెచ్చుకోవడానికి ట్రై చేస్తారు. తెచ్చుకున్న తర్వాత అప్పుడు బయటకు వచ్చి ఏదో జరిగిందో చెప్పడానికి. బట్ ఈ లోపల మీడియా వాళ్ళని ఎన్ని రకాలుగా చిత్రీకరించాలో చిత్రీకరించి జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోతుంది. సో దీనికి తోడు హర్ష సాయి లాంటి వాళ్ళు అంటే కొంచెం హై ప్రొఫైల్ యూట్యూబర్స్, వాళ్ళకి ఆటోమేటిక్గా శత్రువులు కూడా ఉంటారు. ప్రతి దాంట్లోనే శత్రువులు ఉంటారు కదా, కాంపిటీటర్స్. సో ఆయనకున్న శత్రువులు అందరూ కూడా వచ్చేసి దొరికాడు వీడు ఎక్కడ కాబట్టి వీడిని వేసుకుందాం అని చెప్పి కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి వీడు అవును, వీడు అట్లాంటి వాడే, వీడు అలాంటి వాడే, అలాంటి వాడే అని చెప్పి ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇవ్వడం ఇవన్నీ కూడా చూస్తుంది. ఇది ప్రతి చోట జరిగేది. ఆయన బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశాడని చెప్పి వాళ్ళకున్న పాపం. సో బెట్టింగ్ యాప్స్ చాలామంది ప్రమోట్ చేస్తున్నారు సార్, అవి సక్రమమైనవా లేకపోతే అక్రమమైనవా అన్నీ పక్కన పెడితే అది వేరే సెక్షన్ కంప్లీట్గా. ఇక్కడ ఉన్నదేంటి, ఒక అమ్మాయి తను అతను పెళ్లి చేసుకుంటాను మోసం చేశాడనో, లేకపోతే డబ్బులు తీసుకుని ఇవ్వట్లేదనో, ఇంకా దీంతో రేప్ అని ఇలాంటివన్నీ పెట్టేసింది ఆయన మీద. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? నేను నిర్దోషిని ప్రూవ్ చేసుకోవాలి రెండు చోట్ల. ఎలా? ఒకటేమో పోలీసుల దగ్గర, అదే కోర్టుల్లో, ఇంకొకటి మీడియా కోర్టులో. పోలీసుల దగ్గర, కోర్టుల దగ్గర 5 సంవత్సరాల పాటు జరుగుతూ ఉంటాయి కేసులు. బట్ ఇనిషియల్గా ఏమవుతుంది, అరెస్ట్ చేస్తారు, రిమాండ్ పెడతారు, తర్వాత ఈయన బెయిల్ అప్లై చేసుకుంటాడు, ఏదో వస్తుంది. వచ్చిన తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వాయిదా 6 నెలలకో 6 సంవత్సరానికో ఈ కేసు నడుస్తూ ఉంటుంది, 2 ఏళ్ళు 3 ఏళ్ళు. ఈ కేసుల్లో కన్విక్షన్ రేట్ తెలుసా మీకు? 97% వీగిపోతాయి ఇట్లాంటి కేసులు. ఓకే, 3% సక్సెస్ రేట్ ఉంది ఇలాంటి కేసెస్లో. సో తర్వాత అయిపోయిన తర్వాత వీడు నిర్దోషి అని చెప్పి రిలీజ్ చేసిన వాడికి ఇప్పటిదాకా మీడియాలో జరిగిన లేకపోతే సమాజంలో జరిగిన దీన్ని ఎవరు తెచ్చిస్తారు? సో అందుకని ఇప్పుడు కొత్త మోడర్న్గా అబ్బాయిలు
ప్రస్తుతం మనకి వివక్షకు గురి చేస్తున్న ఈ చట్టాలు, సెకండరీ సిటిజన్స్గా ట్రీట్ చేస్తున్న ఈ చట్టాలు, వీటితో పోరాటం చేయాలంటే ఖచ్చితంగా మీడియాలో కూడా మన ఇమేజ్ని మనం కాపాడుకోవాలి. పోలీస్ స్టేషన్లోనూ కోర్టులో జరిగేది జరుగుతుంది, బట్ మీడియాలో జరిగేది ఇంకా పెద్ద డ్యామేజ్. మీడియాలో కూడా మన ఇమేజ్ని మనం కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ అలాంటప్పుడు ఇలాంటి లీకులన్నీ బయటకు వస్తుంటాయి. సో ఈఎంఐకి సంబంధించిన రకరకాల లీకులన్నీ కూడా హర్షసాయి లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ పంపిస్తున్నారు. దాంట్లో ఆ అమ్మాయి హర్షసాయిని ప్రపోజ్ చేయడానికి ట్రై చేసింది, అతను ఒప్పుకోవడానికి రిజెక్ట్ చేస్తే ఎందుకు ఒప్పుకో ఎందుకు ఒప్పుకో అని చెప్పి ప్రెషర్ చేయడం, తర్వాత సైకోలాగా మరి గట్టిగా అరవడాలి, ఇలాంటివన్నీ కూడా మనం దాంట్లో విన్నాం. దీనికి తోడు ఆ అమ్మాయికి ఇంకో యాంగిల్ కూడా చూపించారు. లిక్కర్ షాప్ దగ్గర ఒక ఆయన మోసం చేసి తండ్రి చనిపోతే ఆ ఆస్తి కొడుకు కూడా దక్కకుండా ఆవిడ అడ్డం పడి ఆ డబ్బులన్నీ కూడా ఈవిడ కాజేశానని చెప్పడం, ఇంకా హవాలా చేశానని చెప్పడం, ఇంకా చాలా ఈవిడికి సంబంధించిన అన్ని రకాల రికార్డ్స్ బయటకు పెట్టడం జరుగుతుంది. సో అవి బయటకు పెట్టద్దు, వాటి గురించి మాట్లాడకూడదు, మీడియా వాటి గురించి డిస్కస్ చేయకూడదు అంటే మేము మాత్రం కేసులు పెడతాం, వాడు నిర్దోషో దోషో అప్పటికేం తెలియదు, వాడిని డిఫేమ్ చేస్తాం, వాడు కామాంధుడు ఇలా అన్నీ రాసావు దాని మీద, వాడు ఇలా నన్ను వాడుకున్నాడు ఇలా డబ్బులు తీసుకున్నాడు ఏదో వాడి మీద ఎన్ని నిందలు పెట్టావు, అది మీడియాకు వచ్చి చెప్పావు, మరి ఇవాళ వాడు డిఫెండ్ చేసుకోకూడదా, చేసుకో వాటికి సంబంధించిన పెట్టుకున్నాడు, అతను పెట్టుకున్నప్పుడు దాంట్లో నిజాలు ఏమున్నాయి అనేది మీడియాలో డిస్కషన్ జరగాలి. ఖచ్చితంగా జరగకుండా ఆపడం అనేది ఎందుకు అంటే మేము గిచ్చితే గిచ్చుకోవాలి, మాట్లాడకూడదు, మూసుకొని ఉండాలి. ఆల్రెడీ చట్టాలే అగ్నిష్టిగా ఉన్నాయి, కనీసం వాడిని నిర్దోషినయ్యా ఇది ఇది అని చెప్పి చూపించుకుంటే కూడా దాన్ని ఆపడానికి ట్రై చేస్తున్నారు కేసులు పెట్టి. ఇప్పుడు హర్షసాయికి సంబంధించిన సినారియో మొత్తం మీడియా ముఖ్యంగా మీరు చూస్తూనే ఉన్నారు, బయటకు రిలీజ్ అయినటువంటి ఆడియో లీకులు కూడా మీరు వినే ఉంటారు డెఫినెట్గా 100%. ఈ సినారియోని బట్టి మీకు అర్థమైన ఒక అంశం చెప్పండి, నిజంగా ఆ అమ్మాయి ఎవరైతే అంటే బాధితురాలు అని చెప్పుకుంటుందో, ఎవరైతే తానున్నారో, నిజంగా హర్షసాయితో జీవితం కొనసాగించాలనుకుంటుందా, లేదు అరక కొరకు కాస్త కొస్త ఫేమ్ ఉంది కాబట్టి ఈ ఫేమ్ ఇంకాస్త పెరగాలి సో నాకు హైప్ రావాలి మీడియా అటెన్షన్ మొత్తం నా వైపు ఉండాలి అన్న బేస్ మీద చేసిందని, అంటే ఈ రెండు ఏ విధంగా అనిపించింది మీకు? అసలు మీడియా అటెన్షన్ తన వైపు ఉండాలనే అంత చేసిందని నేను అనుకోను, ఎందుకంటే దానికి ఆల్రెడీ బాగానే ఫేమ్ ఉంది, బిగ్ బాస్ కంటెస్టెంట్ అండ్ అలాగే ఆవిడకి కూడా బాగానే పేరు ఉంది అంతకుముందు కూడాను. మీడియా హైప్ కోసం అయితే ఖచ్చితంగా కాదు, ఏదో ఈ సినిమా తీయడంలో వచ్చిన డబ్బులకు సంబంధించిన వచ్చిన వ్యవహారంలో మరి ఏదో తేడా వచ్చిందని అడిగానే అక్కడ 50 లక్షలని రాసింది, ఫస్ట్ 2 కోట్లని మాట వినబడింది. సో అది ఎలా తీసుకోవాలి? అక్కడ ఇద్దరు ప్రొడ్యూసర్లు ఉన్నారు, ఒక కో ప్రొడ్యూసరు, ఆయన వెళ్ళి కనుక కేసు పెట్టాడు అనుకో, ఏదో సివిల్ మ్యాటర్ అది ఎప్పుడు తెలుస్తుందో తెలియదు, ఇలాంటి కేసులు పెట్టామనుకో, అమ్మో 376 రేప్ కేసు ఏమవుతుందో, కేళ్ళ బేరానికి వస్తారు అని ఎన్న ఉద్దేశం ఉందేమో మనకు తెలియదు. సో ఇటువంటి ఛాన్స్ ఉంది బేసికల్లీ. అంటే జనరల్గా హర్షసాయి అనే ఒక యూట్యూబర్ జనాలకు ఎలా పరిచయం అంటే, ఎవరైతే బాధలో ఉంటారో ఎవరైతే కష్టాల్లో ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేస్తూ వీడియో ఫుటేజ్ బయటకు వదలటం, ఇది ఈ విధంగా తెలుసు. ఇప్పుడు ఎవరైతే బాధితురాలు అని చెప్పుకుంటున్నటువంటి అమ్మాయి ఉండిందో, అమ్మాయి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒకసారి 50 లక్షలు రాసింది, తర్వాత 2 కోట్లు రాసిందని చెప్తుంది. హర్షసాయి రాయలేదు, ఫస్ట్ 2 కోట్లు మెన్షన్ చేయడం జరిగింది. సో మరి హర్షసాయి అనే ఒక యూట్యూబర్కి దాదాపుగా చాలామంది పేదవాళ్ళకి పిల్లల్ని 5-స్టార్ హోటల్కి తీసుకెళ్లి పెట్టి భోజనం పెట్టిన సందర్భాలు కూడా మనం చూసాం. మరి అలాంటి ఒక పర్సన్కి ఇప్పుడు 50 లక్షలు కానీ 2 కోట్లు కానీ నథింగ్ అనొచ్చు కదా, అనొచ్చు. దాంట్లో మరి ఇంత చిన్న అమౌంట్లో అంత పెద్ద ఇష్యూలో ఆయన ఇరుక్కోవాల్సిన అవసరం లేదు కదా, అంటే డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇరుక్కున్నాడు అంటారా? డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకోవట్లే అంటే, ఈవిడ మెన్షన్ చేసింది కదా నా దగ్గర 2 కోట్లు తీసుకొని వెళ్ళిపోయాడు సంథింగ్, నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడే, అసలు అది నథింగ్ కదా. ఎందుకు అలాంటి ఒక ఎలిగేషన్ ఆయన మీద పడినప్పుడు ఆయన అట్లీస్ట్ బయటకు వచ్చి ఈ అమౌంట్ నాకు నథింగ్ అని చెప్పొచ్చు కదా. అదే చెప్తున్నా, ఇప్పుడు ఒక మగాడిగా నీకున్న ఆప్షన్లు ఏంటంటే బయటకు వస్తే తీసుకెళ్ళి లోపలేస్తాడు, నువ్వు బయటకు రావడం అనేది ఒక నిమిషం పని, నేను లోపల వేయడం కూడా ఒక నిమిషం పని. సో నేను చేయని తప్పుకు నేను ఎందుకు జైలుకి వెళ్ళాలి, నేను చేయని తప్పుకు నేను ఎందుకు డబ్బులు కట్టాలి? మరి ఇప్పుడు ఇలా దాక్కుంటే దాక్కునే చేయాలి. ఇప్పుడు శివాజీ ఒకప్పుడు ఔరంగజేబు తోటి వాళ్ళతో యుద్ధాలు చేశాడు, అంతెందుకు చాలా చోట్ల జరిగింది ఇలాంటి యుద్ధాలు, గెరిల్లా యుద్ధాలు అంటారు. మన దగ్గర ఫోర్స్ లేనప్పుడు మనం ఏం చేయలేనప్పుడు దాక్కుని యుద్ధాలు చేస్తారు. అదేంటంటే వాళ్ళ సైన్యం అందరూ పులోమని వచ్చేస్తారు, వీళ్ళందరూ కూడా కొండల్లోని వాళ్ళని దాక్కుంటారు, దాక్కుని శివాజీ మనకు మహావీరుడు కదా, ఆయన చేసిన గెరిల్లా యుద్ధమే. ఎన్ని రోజులు ఇలా ఆయన ఎన్ని రోజులు చేశాడంటారు, ఈయన ఎన్ని రోజులు, ఈయన ఎన్ని రోజులు ఇలా దాక్కుంటాడు, బెయిల్ వచ్చేదాకా. ఓకే, సో బెయిల్ వచ్చిన తర్వాత ఫైట్ చేస్తాడా? ఇప్పుడు నా సైడ్ న్యాయం ఉంది కానీ నా సైడ్ చట్టం లేదు. ఓకే, నా సైడు
జనాలు నిలబడతారు, కానీ నా సైడ్ పోలీసులు లేరు. ఓకే ఓకే, న్యాయం ఉంది, జనాలు నమ్ముతున్నారు, మీడియా కూడా చాలా 70-90% నమ్ముతుంది, ఇద్దరు మాటలే నమ్ముతుంది, ఎందుకంటే ఆధారాలు చూపిస్తున్నాడు, నమ్మించే ప్రయత్నం కూడా చేస్తున్నాడు ఆయన, ఆయన దగ్గర ఉండే ఆధారాలని కూడా పెట్టు. ఇప్పుడు ఇంకొకటి కూడా వాళ్ళు డిఫెన్స్లో అడిగేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధారాలే బయటపెట్టకూడదట, ఈయన మూసుకొనే వాళ్ళు ఏది చెప్తే అదంతా నిజమని చెప్పి చెప్పాలి. ఆధారాలు బయటపెట్టినప్పుడు క్వశ్చన్ చేస్తారు కదా, ఏంటమ్మా ఇది, ఇది నువ్వు మాట్లాడింది కదంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో క్రియేట్ చేసిన వాయిస్ అంట, చెప్తే నమ్మేవాళ్ళ విజ్ఞత కూడా ఉంటుంది కదా. సో అదొక మాట అనేసి తర్వాత ఇంకా సాక్ష్యాలు బయట పెట్టాలి, వాళ్ళ నిజస్వరూపాలు కూడా తెలియాలి, ఎందుకంటే ఇలాంటి తప్పుడు కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి అని చెప్పి ఎప్పుడైతే గవర్నమెంట్ దృష్టికి వెళ్తుందో రేపు ఫ్యూచర్లో చట్టాలు మారడానికి కూడా ఒక స్కోప్ ఉంటుంది. ఓకే, లేకపోతే ప్రతి ఒక్కళ్ళ మీద కేసు పెడితే మొత్తం అందరూ వెళ్ళి దాక్కోడాలు, ఇదే పని చేయాల్సి వస్తుంది. సో ప్రస్తుతానికి వేరే ఆప్షన్ లేవు. అంటే జనరల్గా మీరు చెప్పండి, ఇప్పటి వరకు అసలు మగాళ్ళకి సంబంధించి ఎలాంటి చట్టాలు లేవంటారా? ఉన్నాయి, వీళ్ళని ఎలా లోపల వేయాలి, వీళ్ళని ఎలా హింసించాలి. ఓకే, మగాళ్ళకంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి మధ్య ఎప్పుడైతే ఇది వస్తుందో, ఉన్న సెక్షన్స్ ఇవన్నీ కూడా ఏం చెప్పాయంటే, ఆ అమ్మాయి వచ్చి కేసు పెడితే తీసుకోవాలి, తీసుకోకపోతే ఆవిడ పోలీస్ ఆఫీసర్ మీద కూడా కేసు పెట్టచ్చు. ఓకే, అది చట్టంలో ఉన్న విసులుబట్ అనమాట. దాన్ని యూజ్ చేసుకుని వాళ్ళని కూడా బెదిరించి కేసులు పెట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఎలా ఉంటారంటే, పెట్టింది కదా వీడు, కాస్త బిగ్ ఫిష్, వీడి దగ్గర ఎంతో కొంత లాగచ్చు అని చెప్పి అమ్మాయి అనుకోవచ్చు, ఆఫీసర్ కూడా అనుకోవచ్చు, ఇలా రకరకాల క్రైటీరియాస్లో మనకుంటారు. అండ్ జనరల్గా హర్ష సాయికి సంబంధించిన అంశం చూసుకుంటే, మీరు ఇందాకలు అన్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తాడు, సో మేబీ అది మంచిదా చెడ్డదా అనే విషయం పక్కన పెట్టేస్తే మేబీ తనకు ఫేమ్ వస్తుంది కాబట్టి వెనక్కి లాగే ప్రయత్నాల్లో భాగంగా జరిగిన అంశం అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. సో ఈ అమ్మాయి చూసుకుంటే ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయిని కూడా చెప్పొచ్చు. బెట్టింగ్ యాప్లు హర్ష సాయి చేసినా, విరాట్ కోహ్లీ చేసినా, అమితాబ్ బచ్చన్ చేసినా, ఎవరు చేసినా, దయచేసి మీరు, నేను అందరికీ ఇప్పుడు మీరు ఎట్లా ఒక టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను, వాళ్ళు ఏదో పెడితే డబ్బులు వస్తాయని ఇప్పుడు సచిన్ టెండూల్కర్ వచ్చి బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీని బూస్ట్ తాగదు అని రోజు బూస్ట్ తాగడా, తాగడు కదా. అమితాబ్ బచ్చన్ ఒక పెన్తో రాస్తాడు, రోజు అదే పెన్తో రాస్తాడు, రాయడు కదా. వాళ్ళు ఏదో స్టార్స్గా ఉన్నప్పుడు వాళ్ళు ఎండోస్ చేయమంటే చేస్తారు, అంతకు మించి వాళ్ళు అదే పని చేస్తారు, వాళ్ళు అవే వాడతారు అనుకోవడం మన మూర్ఖత్వం. సో జనాలకు ఉండాలి, ఆయన హర్ష సాయి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తే నిన్ను వెళ్ళి బెట్టింగ్ కట్టేస్తావా? కట్టరు కదా. ఎస్, మీ అసలు బెట్టింగ్ అనేదే జూదం, జూదవాడి ధర్మరాజు ఎంత ధర్మాత్ముడైనా ఎంత కోల్పోయాడు, మనందరికీ కళ్ళ ముందు భారతం ఉంది. ఇంకా మనం నేర్చుకోకుండా సి కట్టేది కట్టి, ఇప్పుడు చాలామంది ఈయన మీద కేసులు పెడుతున్నారట, ఆయన చెప్పాడని చెప్పి నేను పెట్టానని చెప్పి ఆయన మీద నితిని గన్నబెట్టి చేయించాడా? లేదు కదా. వాళ్ళు సి ఆయన చేసినా ఎవరు చేసినా నేను ఎవరిని సమర్థించను, కానీ జనరల్గా నేను నిందు తప్పుపడుతున్నాను, నువ్వు ఎందుకు కడుతున్నావు? బెట్టింగ్లు కట్టి కొంతమంది నిజంగానే జీవితాలు కోల్పోయిన వాళ్ళు, ఊరేసుకొని చచ్చిపోయిన వాళ్ళు, ఇవన్నీ కూడా కళ్ళ ముందు ఉన్నాయి. ఇవన్నీ న్యూస్లో బోర్డులు వస్తాయి మనకి. క్రికెట్ సీజన్ వచ్చిందంటే ఇవన్నీ చాలా చూస్తాం మనం, అన్అఫిషియల్ బెట్టింగ్లు. అఫిషియల్ బెట్టింగ్లు అయినా ఏదైనా సరే పోతుంది, ఎవడో ఒకడికి వస్తుంది, 10 మందికి పోతుంది. తెలిసి తెలిసి నువ్వు ఎందుకు ఊబిలోకి వెళ్తున్నావు? అది నీ తప్పు, నువ్వు చేసుకొని నువ్వు కోల్పోయి అమితాబ్ బచ్చన్ చెప్పాడు కాబట్టి, విరాట్ కోహ్లీ చెప్పాడు కాబట్టి నేను ఇది చేశాను అనడం కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు ఏమన్నా మన నాయకుల, మన నాయకుడు చెప్పాడంటే సరే, ఒక మినిస్టర్ చెప్పాడు, ఆయన పరిపాలిస్తున్నాడు కాబట్టి ఆయన చెప్పింది మనం ఫాలో అవుదాం, లేకపోతే సుప్రీంకోర్టు చెప్పింది, లేకపోతే ఒక కోర్టు చెప్పింది అంటే అది ఒక రూల్గా తీసుకుందాం. ఆయన ఎవరు చెప్పడానికి, నువ్వెవరు వినడానికి? హీరో, హీరో ఓకే, హీరోకి ఏ రకమైన అథారిటీ లేదు కదా. హీరో ఓన్లీ అదే సినిమాలో మనకు క్లియర్ కట్గా డిస్క్లైమర్ రాస్తారు, అందుకే ఈయన హీరో సిగరెట్లు తాగొచ్చు, మందు కొట్టచ్చు, దట్ డజంట్ మీన్ సిగరెట్లు మందు ఇదని కదా. ఆయన తాగిన ప్రతిసారి వేస్తారు కదా, హానికరం హానికరం అని. మరి ఆయన తాగుతున్నాడు, నువ్వు తాగవద్దు, తాగద్దు, అదే కదా చెప్పేది అంతే. సో మీరు ఏమంటారు, ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు అంటారు? ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు, ఖచ్చితంగా. అసలు బెట్టింగ్ వాటి జోలికే పోకండి, దయచేసి జోలికి పోకండి. ఎవరైనా ఇదే కాదు, ఏ యాడ్ అయినా సరే వాళ్ళు యాడ్స్ వేస్తారు, యాడ్స్ని యాడ్స్గానే చూడండి, సినిమాలను సినిమాలుగానే చూడండి, అంతేగాని అవి నిజాలు అనుకొని వాటి జోలికి పోయి సినిమాలో హీరో అని పోయి ఒక గోడను గుద్దేస్తే గోడ పగిలిపోద్ది, నువ్వు వెళ్ళి గుద్దు, నీ ముక్కు పగలుతుంది. అంటే ఇప్పుడు కామన్ పీపుల్కి మీరు చెప్తున్నారు సార్, త్రూ మా ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళు ప్రమోట్ చేస్తారు, మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దని మీరు కామన్ పీపుల్కి చెప్తున్నారు. ఇప్పుడు ఇదే క్వశ్చన్ మరి మీరు సెలబ్రిటీస్ కూడా చెప్పొచ్చు కదా? ఖచ్చితంగా, నేను ఖచ్చితంగా చెప్తాను. నేను ఎందుకంటే ఇప్పుడు కామన్ పీపుల్ మిమ్మల్ని ఆరాధిస్తే మీరు ఆ ప్లేస్కి వెళ్ళగలిగారు. చాలాసార్లు కూడా చెప్పానంటే, ఒక నువ్వు ఎంత పెద్ద సెలబ్రిటీ అవుతావో నీకు అంత రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. అవును, మహేష్ బాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, ఇంకా ఎన్టీఆర్ అయినా ఎవరైనా సరే, వాళ్ళ రేంజ్ పెరిగే కొద్దీ
ఎస్పెషలీ ఇప్పుడు ఒక మెచ్యూర్డ్ పీపుల్ అయితే ఆలోచిస్తారు. అవును, చిన్నపిల్లలు ఉంటారు కదా 18 ఏళ్ళు లేకపోతే 17 ఏళ్ళు, వీళ్ళు బాహ్ ఇంత స్టైల్గా సిగరెట్ తాగట్ర, నేను కూడా తాగుతాను. వాళ్ళు ఆ టైంలో అలవాటు చేసుకోవడానికి వీళ్ళు కారణం అవుతుంటారు. సో నిజంగా ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న ఒక సెలబ్రిటీ ఎవరన్నా సరే, మీరు ఏ సర్టిఫైడ్ సినిమా తీసినా, అంటే యూబైఏ లేకపోతే కంప్లీట్ ఏ కూడా ఇస్తారు, కొన్ని కొన్నిసార్లు ఇచ్చినా కూడా అది ఖచ్చితంగా పిల్లవాళ్ళు చూస్తారు. ఒక మహేష్ బాబు కలేజా లాంటి సినిమా ఏ ఇచ్చినా కూడా అది ఆబాల కోపాలను చూసే తీరుతారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ అలా చూస్తానని తెలిసినప్పుడు ఏ ఇచ్చారు కదా, నేను చెప్పాను కదా ముందుగానే 18+ అని చెప్పి మీరు అంటారు కదా అని చెప్పి అదే ఆయన తప్పించుకోవడానికి ఉండొచ్చు. కానీ ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ మీది ఖచ్చితంగా చిన్నపిల్లాడు కూడా చూస్తాడు సార్, కాబట్టి దయచేసి వాళ్ళని తప్పుదోవ పట్టించే మీ హీరోయిజంలో ఇది ఇప్పుడు విలన్ చూపించండి, విలన్ సిగరెట్ తాగుతాడు, విలన్ మందు కొడతాడు, వాడు ఇట్లా స్కార్లు పెట్టుకుంటాడు, పొడుస్తాడు, సో విలన్లు ఎట్టాంటి పనులు చేస్తారు, హీరోలు ఎట్టాంటి పని చేయరు అని చూపించినప్పుడు మన పిల్లలు కూడా మారుతారు. ఎస్, కమింగ్ టు హర్ష సాయి టాపిక్, హర్ష సాయికి ఇందాక మీరు అన్నారు ఒక ఆడియో బయటకు వచ్చినప్పటికీ కూడా దాన్ని కూడా మార్ఫింగ్ అని ఇంటెలిజెన్సీకి సంబంధించింది అన్నట్టుగా చెప్తున్నారండి. ఇలా ప్రతి ఎవిడెన్స్ను కూడా ఆయన బయట పెట్టుకుంటూ వెళ్తుంటే, ప్రతి దాన్ని కూడా ఇలా కొట్టిపారేస్తూ ఉంటే, ఎవరు కొట్టిపారేస్తారు, కొట్టిపారేసింది నమ్మేదేవాడు, మీరు కొట్టిపారేయచ్చు. ఇన్ఫాక్ట్ వాళ్ళు కొట్టిపారేసినంత మాత్రం అదే ట్రూత్ లెక్స్ అంటే మీరు అన్నారు కదా ఇందాక. సో మాకు ఇవన్నీ అనవసరం, ఫస్ట్ నువ్వు వచ్చావా ఆ పోలీస్ స్టేషన్ నడు రిమాండ్కి, అదే కదా వాళ్ళు కోట్లు తెలుసుకుంటారు. ఇలా ప్రతిదీ కూడా కొట్టిపారేస్తూ ఉంటే ఇంకెప్పుడు వాళ్ళకి న్యాయం జరిగేది? న్యాయం లేదు సార్, న్యాయం అనేది వేరు, చట్టం అనేది వేరు. సో ఇప్పుడున్న చట్టాలు ఏంటంటే వీళ్ళకి ఫేవర్గా ఉన్నాయి, మగాళ్ళకి ఖచ్చితంగా లేవు. నువ్వు మగాడు వెళ్ళి కేసు పెట్టు, చాలా క్లియర్ కట్గా రాసింది, అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు, అబ్బాయి కనుక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి వెళ్ళిపోతే అబ్బాయి మీద అమ్మాయి కేసు పెట్టచ్చు, 10 ఏళ్ళు జైలు శిక్ష. అదే అమ్మాయి ప్రేమించాను పెళ్లి చేసుకుంటా అని చెప్పింది, వెళ్ళిపోయింది అనుకో, నువ్వు మూసుకొని వెళ్ళాలి తప్ప కేసు పెట్టడానికి లేదు. ఏమిటి ఇది, ఇది ఒక చట్టమా, ఇదేం చట్టం? అంటే ఇప్పుడు రేప్ అంటే మగాడే చేస్తాడు, ఆడవాళ్ళు చేయలేరు, సో కాబట్టి ఆడవాళ్ళే పెట్టచ్చు. ఇది మనసుకు సంబంధించి కదా ప్రేమ, మగాడికి మనసు ఉండదా? ఉంటుంది. దీన్ని ఏమనాలి, ఏమనాలి సార్? ఇంత అన్యాయమైన చట్టాలు ఉన్నాయి మన దేశంలో, మరి ఏం చేస్తాడు మగాడు ఇట్లా ఉన్నప్పుడు? మూసుకొని దాక్కొని యుద్ధం చేయాల్సింది, అదే జరుగుతుంది. అండ్ ప్రత్యేకించి శేఖర్ భాష గురించి మాట్లాడుకోవాలి అని అంటే, 6 ఏళ్ళ పిల్లోడి దగ్గర నుంచి 60 ఏళ్ళ పండు ముసలి వాళ్ళ వరకు కూడా తెలిసిపోయింది ఏంటి, రాజ్ తరుణ్ లావణ్య విషయంలో రాజ్ తరుణ్ తరఫున ఎలాంటి స్టాండ్ తీసుకున్నాడు, ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నాడు, ప్రతి అంశం అందరూ చూశారు. మరి ఈరోజు హర్ష సాయి అంశం కానీ లేకపోతే జానీ మాస్టర్ అంశం కానీ కొనసాగుతూనే ఉంది, మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ కూడా ఇద్దరు మగవాళ్ళకి అన్యాయం జరుగుతుందంటూ చాలామంది సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూనే ఉన్నారు. సో మరి అటు జానీ మాస్టర్కి సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే హర్ష సాయికి సంబంధించిన వాళ్ళు కానీ, మీరు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయ్యారా, మాకు కూడా న్యాయం చేయండి అని? వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది, శ్రేయోభిలాషులు కొంతమంది ఇదిగోండి ఇదిగోండి అని చెప్పారు. అండ్ అలాగే వీళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు సార్ మా గురించి కూడా తెలుసుకోండి అని చెప్పి వాళ్ళ తరపు నుంచి, అవతల ఎక్స్పర్ట్ తరపు నుంచి కూడా నాకు కొన్ని ఇవి వచ్చినాయి. సో అన్నీ నేను చూస్తున్నాను, దాంట్లో చూడకుండా ఏం లేదు. కాకపోతే ఒక విచిత్రం ఏంటంటే, హర్ష సాయి విషయంలో ఆయనకి అగెనిస్ట్గా మాట్లాడే ఒక ఆయన ఎవరైతే ఉన్నారో, యువ సామ్రాట్ ఆయన పేరు రవి, ఆయన మన ఒక ఇంటర్వ్యూలో డిబేట్లో గెలిచాడు ఆయన. సో కలిసినప్పుడు ఆయన అంతకుముందు నాకు పూర్వాశ్రమంలోనే పరిచయం అనే విషయం నాకు అక్కడికి వచ్చిన తర్వాత గుర్తు చేశాడు ఆయన. ఓకే. సో ఆయనకేమి అగ్నిష్టంగా ఆయన మంచి పోరాటమే చేస్తున్నాడు బెట్టింగ్ యాప్స్ గురించి, దట్స్ ఓకే ఫైన్. నేను చేస్తున్న పోరాటం ఏంటి, తప్పుడు కేసులు ఈ చట్టాల్లో ఇప్పుడు ఏదైతే వివక్ష గురి చేస్తున్నారో ఆడ మగ ఏమని అలా పెడుతున్నారు, ఇబ్బంది పడతారు, దాని గురించి ఫైట్ అన్నప్పుడు ఈయన గురించి కొంచెం ఆరాధిస్తే, ఈయన మీద కూడా ఒక అమ్మాయి ఇట్లాగే ఒక కేసు పెట్టింది, అదృష్టం బాగుండి పెద్ద సెక్షన్లు పడలా ఆయనకి. ఈయన నిజంగా పడుంటే అప్పుడు మళ్ళీ శేఖర భాష గుర్తొచ్చేవాడు. నేను చెప్తున్నా కదా, అంటే శేఖర భాష అని కాదు, ఖచ్చితంగా ఈ వివక్ష అనేది గుర్తొస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈయన మీద కూడా ఒక అమ్మాయి ఇట్లా కేసు పెట్టినప్పుడు, ఓకే ఈయన మీద పెడితే నీకు బెట్టింగ్ తప్పంటే దాని గురించి పెట్టు, అదేదో చట్టం చూసుకుంటుంది. బట్ నీ పోరాటంలో ఇది వచ్చిందని చెప్పి అవును చేసే ఉంటాడు, దాన్ని లింకప్ చేయడం కరెక్ట్ కాదు. అది అంటే మన దాకా అది గట్టిగా తగిలితే తప్ప మనకు అర్థం కాదు అది అని చెప్పేది. సో మరి రానున్న రోజుల్లో ఈ అంశం మీద శేఖర్ భాష ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నాడు? చాలా గట్టి స్టెప్ తీసుకోవాలి సార్, నాకు ధైర్యం ఇవ్వండి, అందరూ బలాన్ని ఇవ్వండి, ఖచ్చితంగా దీన్ని మార్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను. అంటే అవుట్ ఆఫ్ సిలబస్, ఇట్స్ ఎ ఫన్నీ అనుకుంటారా ఎలా తీసుకుంటారో నాకు తెలీదు. రాజ్ తరుణ్ విషయంలో స్టాండ్ తీసుకున్న తర్వాత శేఖర్ భాష అని అందరూ మగజాత అని ముత్యం అంటున్నారు, సో మరి దీన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు మీరు? సప్తగిరి గారు ఒప్పుకోరేమో, ఆయన కదా ఫస్ట్ మగజాత అని ముత్యం.
అంటే అక్కడ రీల్ కాబట్టి ఇక్కడ రియల్ అన్నట్టుగా తీసుకుంటున్నారు కదా, సో అందరు అందుకనే సార్ అనుకునేది అనుకోండి సార్. బట్ నేనేమి జీవితకాలం దీనికోసం పోరాటాలు చేయాలనుకోవట్లా, గట్టిగా ఒక చప్పుడు చేయాలి, దానివల్ల మారాలి. మీరు గమనిస్తే మనం ఎన్నుకున్న గవర్నమెంట్ కదా, మన మాట వినకపోతే ఎట్లా? అవును. సో అందులో మనం మగవాళ్ళు 50% పైనే ఉన్నారు, అండ్ మగవాళ్ళ ఫ్యామిలీలు ఇవన్నీ కూడా కలుపుకుంటే 70% మంది అవుతారు. ఇలా కేసులు పెట్టే ఆడవాళ్ళ శాతం కరెక్ట్గా 1% కూడా ఉండదు. సో సాటి ఆడది కదా అని చెప్పి చాలామంది వాళ్ళకి ఒక సపోర్ట్ చేస్తున్నారు, కానీ నిజానికి అక్కడ తప్పుందా రైట్ ఉందా అనేది కూడా ఆలోచించకుండా వచ్చి మాట్లాడేస్తున్నారు. అండ్ వీళ్ళ మీద ఎవరు కేసులు పెట్టలే, వీళ్ళని ఎవరు ఇచ్చేయాల, వీళ్ళే వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఓకే. కేసులు పెట్టినప్పుడు డిఫెండ్ చేస్తుంటే కూడా డిఫెండ్ చేసే వాళ్ళని కూడా తిడుతున్నారు. డిఫెన్స్ కూడా చేసుకోవద్దా? ఇప్పుడు ఒక కోర్టులో కేసు పెట్టారంటే వీళ్ళు వాదిస్తారు, వీళ్ళు కూడా వాదించాలి కదా. అసలు నాకు వాదనే వద్దు, వీళ్ళు వాదిస్తే వీడు తప్పు అని చెప్పి చెప్పకూడదు కదా. లెట్ హిమ్, వాళ్ళు కూడా వాళ్ళ పాయింట్స్ తీసుకురాని వినండి. ఖచ్చితంగా ఇవాళ న్యాయస్థానాల్లో ఎలా అయితే వాదనలు జరుగుతున్నాయో మీడియాలో కూడా అలాంటి వాదనలు జరుగుతాయి. మీడియా కోర్టు, మీడియా ట్రయల్స్ జరుగుతాయి. ఎందుకంటే వీళ్ళ పరువు పోతుంది కదా, అక్కడ జరిగే దాంట్లో పడే శిక్షలు ఇవన్నీ కూడా ఎప్పుడో దేవుడు ఎరుగు, అవి ఎప్పుడు జరుగుతాయి. కానీ ఇక్కడ ఇన్స్టెంట్గా వీళ్ళ పరువు పోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి జరిగినప్పుడు, మీడియా ట్రయల్స్ జరిగినప్పుడు వాళ్ళని వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకోవాలి. అది నిజంగా మీడియా ఒక అద్భుతమైన వేదిక. ఇవాళ హర్షసాయి విషయంలో అంత నెగిటివ్ కాకుండా ఉందంటే ఈ సాక్ష్యాలే, అండ్ అలాగే జానీ మాస్టర్కి సంబంధించి కూడా ఇప్పుడు సాక్ష్యాలు రావడం వల్ల కదా ఇప్పుడంతా యూటర్న్ తీసుకుంది. ఇప్పుడు దాకా ఏకపక్షంగా ఆవిడ కేసు పెట్టగానే అంత నిజం అనుకున్నారు. ఎస్. బట్ ఎప్పుడైతే సాక్ష్యాలు బయటకు వస్తున్నాయో అర్థమవుతుంది జనాలకి, చాలా క్లియర్ కట్గా మోటివేటెడ్ కేసెస్ అని చెప్పి. ఇలా ఎన్ని భరించాలి, ఎన్ని భరించాలి మగజాతి? మనకి వేరే ఆప్షన్ లేదు భరించడం తప్ప, పారిపోవడం తప్ప, చట్టాలు లేవు. అండ్ ఓవరాల్గా చెప్పండి సార్, ఇప్పుడు చూసుకుంటే డే టు డే టెక్నాలజీ ఏ విధంగా అయితే మారుతుందో, ఎట్ ద సేమ్ టైం ఈ కేసులు కానీ ఈ ఎఫ్ఐఆర్, సారీ ఇందాక నేను చెప్దాం అనుకున్న పాయింట్ ఇప్పుడు గుర్తొచ్చింది, చెప్పండి. ప్రతి మగాడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, హర్షసాయి కొన్ని ఇవన్నీ కూడా రికార్డ్స్ బయట పెడుతున్నప్పుడు అవతల పార్టీ వాళ్ళు అడిగేది ఏంటంటే వీటి చాలా క్రిమినల్ బ్రెయిన్, ఇది అందుకనే ఈ అమ్మాయి మాట్లాడుతున్నావు అప్పటి నుంచే రికార్డ్ చేశాడు. దీనికి సమాధానం చెప్పకపోయి ఏం చెప్పారు వాళ్ళు, ఈ అమ్మాయి మాట్లాడుతుంది అప్పుడే రికార్డ్ చేశాడు అంటే ఈ అమ్మాయి మాట్లాడిందని ఒప్పుకున్నారు కదా ఇండైరెక్ట్గా. సో ఈ అమ్మాయి మాట్లాడిందే రికార్డ్ చేశారని చెప్పి ఒక పక్క అంటున్నారు, ఇంకో పక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేశారని చెప్పారు, ఏది నిజం? సో వాళ్ళు ఇండైరెక్ట్గా ఒప్పేసుకున్నారు, ఈ అబ్బాయి క్రిమినల్ బ్రెయిన్ పెట్టుకొని రికార్డ్ చేశాడు. క్రిమినల్ బ్రెయిన్ ఉండడం క్రైమ్ కాదు, ఓకే. కానీ ఇదొక సేఫ్టీ, ప్రతి మగాడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇవాళ రేపట్లో మీరు లవ్లో పడవచ్చు, ఆర్ ఎల్స్ ఇటువంటి రిలేషన్స్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్లీజ్ ఎటువంటి డౌట్ ఉన్న కాన్వర్సేషన్ అయినా సరే రికార్డ్ చేసి పెట్టుకోండి. ముఖ్యంగా పెళ్లి ప్రామిసులు చేశారు అని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే కేసులు వేస్తారో, లేదు నేను చేయలేదు అని చెప్పి చెప్పడానికి మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్లు జాగ్రత్తగా పెట్టుకోండి. ప్లీజ్ డూ రికార్డ్ మీ డిఫెన్స్కి సంబంధించి, మీ అదే సేవ్ చేస్తుంది మిమ్మల్ని పోలీసుల దగ్గర నుంచి. ఇటువంటి తప్పు లేదు, ఎందుకంటే మాకు చట్టాలు లేవు, మనం ఇలాగే మనల్ని మనం సేఫ్ గార్డ్ చేసుకోవాల్సిందే అంతే. సార్ ఇప్పుడు మీరు చెప్పేదాన్ని ఎందుకు నాకు యాక్సెప్ట్ చేయబుద్ది కావట్లేదు సార్, బికాస్ అంటే ఇలా ప్రతిదీ కూడా రికార్డ్ చేసుకుంటూ వెళ్తే బంధాలు, బంధుత్వాలు, ఎఫెక్షన్స్, ప్రేమలు ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఇంకా అంటే ప్రతిదీ కూడా డౌట్తో కర్మ కాలితే తాడే పామే కాటేస్తుంది. ఓకే, ఇవాళ దాకా నీకు నాకు ఏ ప్రాబ్లం లేదు, కానీ మన కర్మ కాలి ఏదో రోజు ఎవరో ఇలా వచ్చి పెట్టి కేసు పెడితే లేదు సార్ అని చెప్పి చెప్పినప్పుడు ఏంట్రా ప్రూఫ్ అని అడుగుతారు. చూపించడానికి ఏముంటుంది నీ దగ్గర? నేను అనేది అదే. ఇప్పుడు మీరే మ్యారీడా? మీరు ఓకే, మ్యారీడ్, ఐ హోప్ నో ప్రాబ్లమ్ అక్కస్ టు యూ. బట్ ఇది చాలా కొత్తగా ఇప్పుడిప్పుడే తెలియని వాళ్ళతో పరిచయాలు పెంచుకుంటుంటారు, చూసారా? తెలియని వాళ్ళతో పరిచయాలు పెంచుకొని వాళ్ళతో డేటింగ్ చేస్తూ అక్కడక్కడికి వెళ్తూ ఇది చేస్తుంటారు. సో ప్లీజ్ బీ కాషియస్. మీకు ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ ఉంది, మా ఆవిడ కొట్టినా తిట్టినా అంత నా మంచికే, షీ వోంట్ డూ ఎనీ హార్మ్ టు మీ. ఆవిడ నా బాగు గురించి ఆలోచిస్తుంది, నాకు ఏ గోళ లేదండి, జీతం అంతా తీసుకెళ్ళి ఆవిడ ఇచ్చేస్తాను, ఆవిడ చూసుకుంటుంది, నాకేం కావాలో, నాకే గోళ లేదు, సింపుల్, అంత నమ్ముతాను నేను. మనకు అలాంటి గోల లేకపోతే పర్లేదు, కానీ అలా నేను మా ఆవిడతో రికార్డ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు నాకు. మీరు చెప్పినట్టు కొత్తగా పరిచయాలు అయినప్పుడు ఇలాంటి, ఇప్పుడు హర్షసాయి విషయంలో కూడా ఎప్పుడైతే ఆవిడ హవాలా అని మాట్లాడిందో, ఈ లిక్కర్ షాపులు వాళ్ళని ఇచ్చేసాను, పెద్ద పెద్ద విఐపీస్కి నేను గర్ల్ ఫ్రెండ్స్ని తీసుకెళ్తాను, ఇలాంటి మాటలన్నీ వచ్చినప్పుడు ఖచ్చితంగా భయం వేసి ఎవడికినా ఇదేమిట్రా, ఇది పెద్ద కంత్రిదానిలో ఉందని చెప్పి అనుకున్నప్పుడు, మీకు ఎప్పుడైనా అనిపించినప్పుడు స్టార్ట్ సేకరించింగ్ యువర్ ఎవిడెన్సెస్. మీరు కలెక్ట్ చేయాలి ఖచ్చితంగా, ఇలాంటి వాళ్ళతో ఉంటున్నాం అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకోండి,
సేఫ్ గార్డ్ పెట్టుకోండి, అవన్నీ పెట్టుకెళ్ళి మీరు కేసులు పెట్టా పట్టించుకోరు అంటే, బట్ మీ మీద కేసులు పెట్టినప్పుడు డిఫెండ్ చేసుకోవడం మాత్రం మనకు వస్తాయి. ఓకే ఫైన్, అంటే అప్పుడు మీరు ఎలా చెప్పండి, అట్లీస్ట్ జాగ్రత్తగా ఉండండి అని చెప్పండి, కానీ ప్రతి మూమెంట్ కూడా రికార్డింగ్ ప్రతి మూమెంట్ కష్టం కదా ఇట్లాంటివన్నీ జాగ్రత్త వరకు. ఓకే, అందుకే అంటున్నా ఈ కాల్స్లో కూడా హర్షసాయి విషయంలో మీకు హలో ఎవరు మాట్లాడుతున్నారు దగ్గర నుంచి లేదు, మధ్యలో ఎక్కడో స్టార్ట్ చేశాడు రికార్డింగ్, ఎందుకంటే మనోడికి తేడా కొట్టింది ఓకే అని చెప్పి. సో బేసికలీ అది. అండ్ ఓవరాల్గా చెప్పండి సార్, మీరు దాదాపుగా రాజ్తరణ్ లావణ్య ఇష్యూ దగ్గర నుంచి కూడా ఈ అంశాల మీద మీరు ఫైట్ చేస్తూనే ఉన్నారు, చట్టాల మీద వీటన్నిటి మీద కాస్త కొస్త మీకు అవగాహన ఉంటుంది. సో ఇప్పుడు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మనం రెగ్యులర్ లైఫ్లో చూసుకుంటే ఇలాంటి కేసెస్ కూడా చాలా ఎక్కువ వస్తూ ఉన్నాయి. మరి వీటన్నిటికీ అంటే ఈ కేసులు పెడుతున్న వాళ్ళకి, ఈ బాధితులకి, వీళ్ళందరికీ చట్టాల మీద అవగాహన లేక ఇదంతా జరుగుతుందా, లేకపోతే ఒకరి మీద ఒకరికి ఆ ట్రస్ట్ లేక ఇదంతా జరుగుతుందా? అవగాహన ఎక్కువ అవడం వల్ల జరుగుతుంది. మనకి ఈ చట్టాలు ఉన్నాయి, మనం పెడితే ఎట్టగానే కాళ్ళబేరానికి రావాల్సిందే, ఇది మనకున్న కెపాసిటీ అని చెప్పి తెలుసుకోవడం వల్ల చేస్తున్నారేమో అని కూడా అనిపిస్తుంది. ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత వస్తూనే ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ, ఇంకెన్నో వస్తాయి మనకి ఫ్యూచర్లో తెలియదు. ఇంకోటి కూడా ఏదో వచ్చింది రీసెంట్గా, ఒక ఎవరో ఫోక్ సింగర్ ఎవరో, సో మనకు తెలియదు దాంట్లో నిజం నిజాలు. బట్ ఒకసారి వాళ్ళు ఇది, ఇంకోటి కూడా ఏంటంటే ఒకసారి మరిగారు అనుకోండి, పులి రక్తం రుచి మరిగినప్పుడు ఇంకా వేటాడదాం అని చెప్పి అనుకుంటారు చూడండి. ఇలాంటి వాళ్ళు అందరం చేస్తారని చెప్పలేదు, కొంతమంది నేను చూశాను. ఎందుకంటే ఒక కేసు పెట్టింది, ఓకే ఎంత కొంత డబ్బులు వచ్చినాయి, బాగుంది, రెండో కేసు, మూడో కేసు, నాలుగో కేసు, ఇలా 8 కేసులు పెట్టింది, 498A, 3 కోట్లు ఎంతో కలెక్షన్ ఆవిడకి. ఎస్, ఇదే పనిలో ఉన్నారు వాళ్ళు. సో అలవాటు చేస్తుంది అనమాట మన సిస్టమ్, ఓకే మీరు ఇలా వాడుకోవచ్చు, బాగుంది సార్, ఈ పోలీస్ స్టేషన్ అయిపోయింది, ఆ పోలీస్ స్టేషన్లో పెడతా, ఆ పోలీస్ స్టేషన్ అయిపోయింది ఇంకా పక్క రాష్ట్రంలో పెడతా, ఇది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది. సో చిన్న పావుని గట్టిగా కొట్టకపోతే ఇప్పుడు ఇది పెద్ద కాలులాగే కాటు. సో మీరైతే స్టాండ్ తీసుకోబోతున్నారు కదా హర్షసాయి విషయంలో? హర్షసాయి అని కాదు భయ్య, అంటే ఇప్పుడు ఈ ఇప్పుడున్న కేసులో హర్షసాయి, జానీ మాస్టరు వీళ్ళందరి విషయంలో నేను ఖచ్చితంగా వాళ్ళు ఉన్న ఎవిడెన్స్లను బట్టి నేను నమ్ముతున్నా, నేను మాట్లాడుతున్నాను ఖచ్చితంగా. దాని ఒకళ్ళ కోసం స్టాండ్ కాదు, నా స్టాండ్ ఈజ్ అగెనెస్ట్ దీస్ చట్టాలు. ఓకే, మన వ్యవస్థను మనం మార్చుకోవాల్సిందే. దానికి ఏదో ఒక రోజు నేను బయటకు వెళ్ళినప్పుడు నువ్వు కూడా రావాలి నా వెనకాల, లేకపోతే ఏదో సర్లే నీకు బాగానే ఉంది కదా ఇప్పుడు లైఫ్, నేను ఎందుకు వస్తాలే అనుకుంటావు. రేపు నీకు కొడుకు కావచ్చు, నీ తమ్ముడు కావచ్చు కదా. ఎస్, అది. సో ఓవరాల్గా చెప్పాలి అని అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మగాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైనా కానీ డెఫినెట్గా నేనున్నాను, నేను ప్రశ్నిస్తాను, ఖచ్చితంగా నేను స్టాండ్ తీసుకుంటాను అని చెప్పేసి ఈరోజు శేఖర్ భాష మన ముందు తెలియచేయడం జరిగింది. సో మరి హర్షసాయి విషయంలో కానీ, జానీ మాస్టర్ విషయంలో కానీ శేఖర్ భాష ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నాడు, ఈ అంశాలు ఏ విధంగా ముందుకెళ్తూ వెళ్ళబోతున్నాయని తెలియాలంటే మనం కూడా కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.